ఇటు విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం పొందిన ప్రజలు అదరగొడుతున్న ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శరీరంలో నుంచి మరి ఏదైతే స్వెట్ ద్వారా ఎక్కువగా నీరు బయటికి పోతుంది, కాబట్టి దానివల్ల డీహైడ్రేషన్ వచ్చేది. ఈ సోడియం పొటాషియం అనే కణాలు లోపించడానికి అవకాశం ఉంది, అలాగే డీహైడ్రేషన్ రావడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఎండాకాలంలో ఈ ఎండలు, మళ్ళీ సాయంత్రం చల్లదనం, వాతావరణంలో మార్పు, నీళ్ళల్లో మార్పు, ఆహారంలో మార్పు వల్ల ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వాంతులు విరోచనాలు ఎక్కువగా రావటం, ముఖ్యంగా చిన్నపిల్లలు జ్వరాలు. ఏదైతే జ్వరం ఎండ తీవ్రత వల్ల ఉంటుందో వడదెబ్బ తగులుతా అంటుంటాం మనం. అంటే ఎండ ఎక్కువగా తీవ్రంగా ఉండడం వల్ల అది మెదడు మీద పనిచేసి ఇది మెదడుకి దెబ్బతినేటట్టు బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎండ ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల ఎండ బ్రెయిన్ మీద తగలటం వల్ల ఈ వడదెబ్బ తగలటం, షాక్లోకి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే దానికోసం అవగాహన కల్పించటం, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నాను. అలాగే చిన్నపిల్లల్ని ఏదైతే జ్వరాలు, తీవ్రంగా జ్వరాలు వస్తున్న వల్ల ఈ ఎండాకాలం వల్ల ఇంకా ఎక్కువగా దీని మీద ఎఫెక్ట్ తీవ్రత ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కోల్డ్ స్పాంజింగ్ అంటే తడిగుడ్డ వేసి వాళ్ళందరికీ కూడా జ్వరం వచ్చిన వాళ్ళందరినీ కూడా చల్లదనంగా చల్లగా ఉంచటం అనేది అవసరమైన విషయం.